విశాఖపట్నం జిల్లా పాడేరులో వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. పరిస్థితులకి ప్రజలను తీసుకురావడంలో 108 అనే నెంబర్ కు ఫోన్ కొడితే అంటూ రావాల్సిన అంబులెన్స్ రాకపోవడంలో మాత్రం రాష్ట్రాన్ని నెంబర్ 1 గా ఖచ్చితంగా చేశాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. సిపిఎస్ ఉద్యోగులు 5 సంవత్సరాలుగా మాకు ఈ సిపిఎస్ రద్దు చేయండి అని, పాత పెన్షన్ విధానం అమలు చేయండి అని చెప్పి అడుగుతా ఉన్నా కూడా ఆ ఉద్యోగస్తులను గాలికి వదలడంలో మాత్రం ఈ పెద్ద మనిషి రాష్ట్రానికి నెంబర్ 1 ముఖ్యమంత్రిగానే పనిచేశాడు ఈ పెద్ద మనిషి. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి పాలనలో రాష్ట్రం ఏ విషయాలలో నెంబర్ 1 అయిందో తెలుసా? మద్యం అమ్మకాలలో ఈ పొద్దు ఈరోజు రాష్ట్రం నెంబర్ 1. పెట్రోలు డీజిల్ రేట్లు దేశంలోనే, మన రాష్ట్రంలోనే పెట్రోలు డీజిల్ రేట్లు అత్యధికంగా అత్యధిక రేట్లతో అమ్మే కార్యక్రమంలో రాష్ట్రం నెంబర్ 1. రైతుల ఆత్మహత్యల్లో నెంబర్ 1. కార్పొరేట్ స్కూళ్ళు కాలేజీల్లో విద్యార్థుల ఆత్మహత్యల్లో నెంబర్ 1. కార్పొరేట్ స్కూళ్ళు కాలేజీలు ఫీజులు పెంచడంలో రాష్ట్రంలో నెంబర్ 1. మహిళల మీద నేరాలు చేసిన మంత్రుల్లో అత్యధికంగా ఉన్న మంత్రులు మన రాష్ట్రంలోనే ఉన్నారు, దాంట్లో నెంబర్ 1. శాసనసభలో 22 మందితో పార్టీని మార్పించి దుశ్శాసనసభగా మార్చడంలో నెంబర్ 1. ప్రతిపక్షానికి సంబంధించిన నాయకులను మర్డర్ చేయడంలో, చంపించడంలో నెంబర్ 1. ప్రతిపక్షాల వారి మీద కేసులు పెట్టడంలో నెంబర్ 1. టీడీపీ నాయకుల మీద నేరాలు ఎత్తేస్తూ జీవోలు ఇవ్వడంలో రాష్ట్రం నెంబర్ 1. దేవుడు భూములు కూడా చివరికి వదలకుండా మింగడంలో రాష్ట్రం నెంబర్ 1. ఓటుకు కోట్లు ఇస్తూ దొరికి రాష్ట్రాన్ని తాకట్టు పట్టి రాజీ పడడంలో రాష్ట్రం నెంబర్ 1. ఏపీ ఆస్తులను వదులుకోవడంలో రాష్ట్రం నెంబర్ 1. ప్రత్యేక హోదాను అడిగితే కేసులు పెట్టడంలో రాష్ట్రం నెంబర్ 1. ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టడంలో రాష్ట్రం నెంబర్ 1. భూదందాల్లో రాష్ట్రం నెంబర్ 1. ఆక్రమణలో రాష్ట్రం నెంబర్ 1. కుంభకోణాలలో రాష్ట్రం నెంబర్ 1. ఇసుక మట్టి బొగ్గు కాంట్రాక్టర్లు కరెంటు కొనుగోలు రాజధాని భూములు విశాఖ భూములు చివరికి దళితుల భూములు కూడా వదిలిపెట్టకుండా దోచేయడంలో ఈ పెద్ద మంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రికి నెంబర్ 1 స్థానం ఖచ్చితంగా ఇవ్వాల్సింది. గ్రామ గ్రామంలోనూ జన్మభూమి కమిటీలు, ఆ జన్మభూమి కమిటీల మాఫియాను తయారు చేశారు. రాష్ట్రంలో ఎప్పుడూ ఇంతకు ముందు లేని విధంగా ఈరోజు ఎవరికైనా పెన్షన్ కావాలన్నా, లేకపోతే ప్రభుత్వ పథకం ఏదైనా కావాలన్నా, లేకపోతే చివరికి మరుగుదొడ్లు కావాలన్నా కూడా ఇవాళ అడిగే మొట్టమొదటి ప్రశ్న ఏమిటి? మీరు ఏ పార్టీ వారు అని అడుగుతా ఉన్నారు. మొట్టమొదటి ప్రశ్న లంచాలు లేనిదే ఒక్క అడుగు కూడా ముందుకు పడని పరిస్థితి. ఇటువంటి పాలనిస్తా ఉన్నందుకు ఈయనే నెంబర్ 1 అని చెప్పి ఖచ్చితంగా చెప్పాల. మీడియా మేనేజ్మెంట్లో నెంబర్ 1, వ్యవస్థలను మేనేజ్ చేయడంలో కూడా ఈయనే పెద్ద మనిషి నెంబర్ 1. ఇన్ని అన్యాయాలు చేస్తూ ఉన్నాడు, ఇన్ని మోసాలు చేస్తూ ఉన్నాడు, ఇన్ని అబద్ధాలు ఆడుతూ ఉన్నాడు, ఇంతటి దారుణమైన పాలన ఇస్తూ ఉన్నాడు. ఇప్పుడేమో ఈ పెద్ద మనిషి ఏమంటా ఉన్నాడు, మీ భవిష్యత్తు నా బాధ్యత అని అంటా ఉన్నాడు. ఇటువంటి పాలన మనకు అవసరమా అని అడుగుతా ఉన్నాను మిమ్మల్ని అందరినీ కూడా. నేను ఒక చిన్న ఉదాహరణ చెప్పాలా, ఇటువంటి పాలన చూస్తూ ఉన్నప్పుడు ఒక సామెత గుర్తుకొస్తుంది. ఒకడున్నేవాడట, ఆ మనిషి తల్లికి అన్నం పెట్టని వాడు, అవసరం వచ్చినప్పుడు మాత్రం చిన్నమ్మకు బంగారు గాజులు కొనిస్తాను అన్నాడట ఒకడు. ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని చూస్తే మీకు అలా అనిపించడం లేదా? అనిపించడం లేదా? ఇంకొక ఉదాహరణ కూడా చెప్తా ఇటువంటి పాలన చూసినప్పుడు. మీకు ఒక సర్పంచ్ ఉన్నాడు, ఓ సర్పంచ్ సర్పంచ్ ఎన్నికల్లో మీరంతా గెలిపించారు. గెలిపించిన తర్వాత 5 ఏళ్ళు మిమ్మల్ని అసలు పట్టించుకోలేదు, మిమ్మల్ని పూర్తిగా గాలికి వదిలేశాడు. వదిలేసిన తర్వాత ఆ సర్పంచ్ మళ్ళీ ఎన్నికలు వచ్చినప్పుడు మళ్ళీ పోటీకి దిగాడు. పోటీకి దిగి మళ్ళీ ఆ సర్పంచ్ మీతో అన్నాడు, ఈసారి
2022కి వచ్చేసరికి ఇంటింటికి మంచినీళ్ళు ఇస్తా. ఈసారి 2029 నాటికి వచ్చేసరికి ప్రతి వీధికి సిమెంట్ రోడ్డు వేస్తా. 2050 అంటే ఆయన ఉంటాడో లేడో కూడా తెలియదు, 2050 సంవత్సరానికి వచ్చేసరికి మన గ్రామాన్ని మన జిల్లాలోనే నెంబర్ వన్ గ్రామంగా చేస్తాను అని చెప్పి 5 ఏళ్ళు అవకాశం ఉన్నప్పుడు మీకు మేలు చేయని సర్పంచు, ఆ తర్వాత మళ్ళీ ఎన్నికలు వచ్చేసరికి ఈ మాదిరిగా మీకు చెప్పడం మొదలు పెడితే ఇలాంటి సర్పంచ్ను మీరు ఏమంటారు అని అడుగుతా ఉన్నాను మిమ్మల్ని అందరినీ కూడా. నేను మోసగాడని అంటారా లేదా, అంటారా లేదా, అంటారా లేదా? మరి ఇవాళ చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి ఇవాళ ఎలా ఉందో ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇవాళ ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 2019 ఈ 5 సంవత్సరాలలో ఆయన తను చేసిన పాలన చూసి ఓటేయమని చెప్పి అడగడంలా, ఎందుకనంటే ఓట్లు పడవని చెప్పి ఆయన అంటా ఉన్నాడు మీ భవిష్యత్తు నా బాధ్యత అని చెప్పి నాకు ఓటేయమని చెప్పి అడుగుతా ఉన్నాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఇటువంటి వ్యక్తికి మీరు ఓటు వేస్తారా అని అడుగుతా ఉన్నాను మిమ్మల్ని అందరినీ కూడా. నేను ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఈ పెద్ద మనిషి ఇన్ని అన్యాయాలు మోసపూరిత పాలన చేస్తూ ఉన్నాడు కాబట్టి ఎన్నికలు దగ్గరకు వచ్చేసరికి ఈసారి చంద్రబాబు నాయుడు ఏం చేస్తాడో తెలుసా, మీకు ప్రతి గ్రామానికి డబ్బులు పంపిస్తాడు. డబ్బులు పంపించి ఏం చేస్తారో తెలుసా, మీ ప్రతి చేతిలోనూ ఒక 3000 రూపాయలు డబ్బులు పెట్టి మిమ్మల్ని కొనుగోలు చేయాలని ప్రయత్నం చేస్తాడు. మీ అందరితో కూడా నేను ఒకటి అడుగుతా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారి పాలనను చూడమని అడుగుతా ఉన్నా. ఈ వ్యవస్థలోకి విశ్వసనీయత అన్న పదానికి అర్థం రావాలి, విలువలు అన్న పదానికి అర్థం రావాలి. మీరందరూ మీ మీ గ్రామాలకు వెళ్ళాలి. వెళ్ళినప్పుడు మీ మీ గ్రామాలలో ప్రతి అక్కను కలవండి, ప్రతి చెల్లెమ్మను కలవండి, ప్రతి అవ్వను కలవండి, ప్రతి తాతను కలవండి, ప్రతి అన్నను కలవండి. కలిసి ఆ ప్రతి అక్కకు చెప్పండి, అక్క చంద్రబాబు నాయుడు ఇచ్చే 3000 రూపాయలకు మోసపోవద్దక్క, 20 రోజులు లోపలికి పట్టక్క, అన్నను ముఖ్యమంత్రిగా చేసుకుందాం, ఆ తర్వాత అన్నొచ్చిన తర్వాత మన పిల్లలను కేవలం మనం బడులకు పంపిస్తే చాలు, బడులకు పంపిస్తే చాలు, అన్న సంవత్సరానికి 15000 రూపాయలు ఇస్తాడు అని ప్రతి అక్కకు చెప్పండి, ప్రతి అక్కకు చెప్పండి, ప్రతి చెల్లెమ్మకు చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే 3000 రూపాయలకు మోసపోవద్దక్క, 20 రోజులు ఓపిక పట్టక్క, అన్నను ముఖ్యమంత్రిగా చేసుకుందాం, ఇవాళ మన పిల్లలను ఇంజనీరింగ్ చదివించాలన్నా, డాక్టర్లుగా చేయాలన్నా, కలెక్టర్ల వంటి ఏ చదువులు చదివించాలన్నా మన ఆస్తులు అమ్ముకుంటే తప్పనిచ్చి మన పిల్లలను చదివించలేని పరిస్థితిలో మనం ఉన్నాం. అక్క చంద్రబాబు నాయుడు మోసానికి మోసపోవద్దక్క, 20 రోజులు ఓపిక పట్టక్క, అన్నను ముఖ్యమంత్రి చేసుకుందాం, ఆ తర్వాత అన్న మన పిల్లలను ఇంజనీర్లుగాను డాక్టర్లుగాను కలెక్టర్ వంటి ఏ చదువులైనా కూడా ఎన్ని లక్షలైనా పర్వాలేదు అన్న జన్మిస్తాడు అని చెప్పి ప్రతి అక్కకు చెప్పండి.